ఒకసారి తోకదెప్పని చెప్తా మీ కథ. మర్యాదకు మర్యాద ఇస్తాం. పిచ్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. పద్ధతి ఉంటుంది ఏనా. యూ కెనాట్ డిక్టేట్ గవర్నమెంట్. నేను ఏదో మర్యాద ఇవ్వాలనుకున్నా. మీరు మర్యాద ఇస్తే సెక్రటరీకి వచ్చి ఇష్ట ప్రకారం చేస్తారా? మీరు తమాషాలు అడుగుతున్నారు. మీరు ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూయాలి పెట్టి చెప్తున్నారు. పని టెంపుల్ కూడా రారు. మనం బీ కేర్ఫుల్. ఎవరికైనా నమస్కారం పెట్టి చెప్తాను. ఏం చేస్తారు? మీరే చేయాలి సార్. మాకు మీరేం చేయాలి? చేయండి. చేసేది ఏమంటారు? చెప్తున్నా మర్యాద కాదు. మీకు న్యాయం చేసుకోవడానికి ఎవరి మీద తెలుసా? నీకు 9 ఏళ్ళు పరిపాలించి ఒక్క రోడ్డు మీదకి రాలా. న్యాయం ఉంటే నేను ఎత్తుక్కుంటా. బెదిరించాలంటే మాత్రం తోడ్పడి పెట్టి ఏం చేస్తారు చూస్తాను. నేను ఎందుకు మాట్లాడుతూ సెక్రటరేట్ వాళ్ళని చూసేయ్యా. ఇంకా మాట్లాడదు. మిమ్మల్ని ఇంతమంది రానిచ్చేదే తప్పు లోపలికి. ఈ దేవాలయం ఇదేయా, నీ కుటుంబం ఉండొచ్చా? ఏం ఆడతావు? నేను తమాషలు ఆడుతున్నావు. ప్రజాదేవాలయం, ప్రజల సమస్యల పరిష్కారం చేసే దేవాలయం ఇది. అంతేగాని ఇష్ట ప్రకారం రౌడీలు ఇచ్చుకున్నట్టు బెదిరి చెప్పుకోవడం పేరు కాదు. దేవాలయాల్లో పనిచేసా. ఈ మరి పనిచేయడం మంచిది కాదు. దేవుడు కూడా రోడ్డు వచ్చాక చెప్తున్నా. నువ్వు బిహేవ్ చేస్తున్నా చెప్తున్నా. లేవు ఇదయ్యా, 25 రూపాయలు చేయమన్నా. ఒక్కొక్కరు ఎవరైనా ఇచ్చేసే వాళ్ళకందరికి ఆ 25 రూపాయలు మీకే ఇస్తున్నా. పోయి పనిచేసుకో. ఇక మాడక్కర్లు 25 రూపాయలు చేసి వచ్చే డబ్బులంతా మీకే ఇస్తారు. ఒక్కొక్క మనిషికి 25 రూపాయలు ఇస్తారు. మీరు ఎంత పని చేసుకుని డబ్బులు వస్తుంది మీరు తీసుకోండి. మీరు హ్యాపీగా ఓకే అంటే గవర్నమెంట్ లో జరగదు చెప్పింది. కాదయ్యా, 13 రూపాయలు ఇచ్చి 25 రూపాయలు చేసి డబుల్ చేస్తే నీకు హ్యాపీనెస్ లేకపోతే మా సీఎం గారు దయించాలి. బ్రాహ్మణులకు దయించాలి. ఇంకా వేరే ఎన్నో చేస్తాం. అవి వేరే కథ. ఇక్కడ కనీస వేతనం ఇవ్వరాయా? ఇవ్వరు అని చెప్తాను. మళ్ళీ చెప్తాను. మళ్ళీ మళ్ళీ చెప్తాను. కనీస న్యాయమైన కోర్టులు తీర్చుతాను. దయవించి ముందు చేరండి. మన మాట 25 రూపాయలు చేస్తాం. 20 రూపాయలు ఎక్కువ. 12 నుంచి 25 రూపాయలు అంటే కార్యకర్తలు
ساعة 50 روبايه